ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదట్ నుంచి కూడా రైతు పక్షపాతిగానే వ్యవహరిస్తున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కడకకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అంటే వాళ్ళకి గిట్టుబాటు అయ్యే మద్దతు ధరకు సంబంధించి కానివ్వండి, వాళ్ళకి ప్రభుత్వం తరపున వాళ్ళకి అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి ఎప్పుడు కూడా వెనక్కి తగ్గట్లేదు. తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది కేవలం శనగ రైతులకు మాత్రమే, ఒక అద్భుతమైన ఆఫర్ కూడా ప్రకటించారు. అదేంటి అంటే ఇప్పటి నుంచి వేరుశనగ విత్తనాలు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో రైతులు వాళ్ళందరికీ 40% సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు అందించబోతున్నారు అనేది. అయితే వరి లేదంటే ఇతర పంటల విత్తనాల సరఫరా కూడా ప్రస్తుతం జరుగుతోంది. నాణ్యతను అధిక ప్రాధాన్యం ఇస్తున్నాము అని చెప్పి కూడా, అంటే ఈ విత్తనాల విషయంలో నాణ్యతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పి కూడా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది కన్నబాబు గారు. అంటే గతంలో భారీగా క్యూ లైన్లు లేకుండా, గతంలో చాలా క్యూ లైన్లు ఉండే, ఇప్పుడు అలా భారీ క్యూ లైన్లు లేకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసి రైతుకు అందిస్తున్నాము అని కూడా చెప్పడం. అంటే ఈ పద్ధతి వల్ల ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా అవినీతి జరిగిందని కనుక ప్రభుత్వం దృష్టికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ఎందుకంటే నకిలీ విత్తనాల ప్రభావం ఎక్కువగా ఉండడం, దానివల్లే రైతులు కుదేలైపోవడం, సరైన పంట చేతికి రాక చాలా ఇబ్బందులు పడడం, అటువంటి వాటికి చెక్ పెట్టాలి అంటే క్యూ లైన్లో నుంచుని కంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి సరైన విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం కనుక కీలక నిర్ణయం తీసుకుంటే అటువంటి వాటికి పూర్తిగా చెక్ పెట్టినట్టు అవుతుంది అనేది. అయితే ప్రస్తుతం విత్తన పంపిణీ కోసం జిల్లాకు ప్రత్యేక అధికారిని కూడా పంపించాము అని చెప్పి కన్నబాబు గారు చెప్పడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ స్థాయిలో విత్తనాలు అందించబోతుంది ప్రభుత్వం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే విత్తన సరఫరా ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే రైతు భరోసా డబ్బు ఆల్రెడీ వేసేశారు. ఆ డబ్బు రైతుకు చేరగానే విత్తనాలు అందుబాటులో ఉంచారు. రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30 నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అవి రాగానే గ్రామ స్థాయి నుంచే రైతు సేవలు ప్రారంభమవుతాయి. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొత్తం అప్పుడే ఆర్బీకేల ప్రారంభం ద్వారా రైతు సేవలు పునరంకితం అవుతాయి అని చెప్పి ఆయన చెప్పడం, చెప్పినవన్నీ అమలైతే కనుక రైతుకి మంచి రోజులు వచ్చినట్టే అని అనుకోవాలి. ప్రస్తుతం ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే రైతు విషయంలో ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడడంలో, అలాగే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడం, దానికి తగ్గట్టుగానే ఈ నిర్ణయాలు తీసుకోవడం, ఒక రకంగా ఇది రైతుకి ఒక శుభ పరిణామం అనే చెప్పాలి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.